ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు మతి భ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, రాష్ట్ర బడ్జెట్ ప్రజామోదం పొందిందని జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కెకే మహేందర్ని ఆరోపించారు. ఈ రోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కెకే మహేందర్ని మాట్లాడు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు మతి భ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, రాష్ట్ర బడ్జెట్ ప్రజా బడ్జెట్ అని ప్రజలంతా హర్షిస్తున్నారన్నారు. కాళేశ్వరం మేడిగడ్డలు జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ప్రజలెవరూ విశ్వసించే పరిస్థితిలో లేరన్నారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో స్కీముల్లో స్కామ్ తప్ప మరేం లేదన్నారు. వేల కోట్ల రూపాయలు దోచుకోవడం దాచుకోవడానికి సరిపోయిందన్నారు. ఉన్న ఖజానా అంతా ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, రాష్ట్ర ప్రజలకు ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందోనన్న భయంతో కేసీఆర్ అసెంబ్లీ కూడా రావటం లేదని కెకే మహేందర్ని ఆరోపించారు. పదేళ్ల పాలనను ప్రజలు తిరస్కరించారని, అయినా గాని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులకు ఇంకా బుద్ధి రావడం లేదని, వాళ్ల తెలివి మోకాళ్లలో ఉందని ఆరోపించారు. ఇంకోసారి ఇలాంటి తప్పుడు ప్రార్థనలు చేయడం మానే ప్రజా ఆమోద యోగ్యమైన సూచనలు సలహాలు ఇవ్వాలని కెకే మహేందర్ని హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, పట్టణ అధ్యక్షురాలు వెలుమల స్వరూప, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, సూర దేవరాజు, ఆడపు చంద్రకళ, మడుపు శ్రీదేవి, గోనె ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. సద్విమర్శ చేసిన, సలహాలు ఇచ్చిన, సూచనలు ఇచ్చిన, తీసుకునే సంస్కారం మాకు ఇలా ఉదాహరణ చెప్తానండి. ఇలా చెప్తే నిజంగా కూడా మొన్నటిదాకా మాట్లాడండి. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆకలి కావులు, ఆత్మహత్యలు, నేతలు నడుతున్నారని చెప్పి నా దగ్గర ఉన్న లిస్టు నేను తీసుకొచ్చిన, ఆర్టీఐ నుంచి తీసుకొచ్చిన, ఏ సంవత్సరంలో ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని బయటికి రానియకుండా వీళ్ళు నొక్కిరా అనేది నా బండి ఉండేది. నేను బయట మర్చిపోయి పైకి తీసుకెళ్ళాలి. నేను ఇలా నెల నెల ఎన్ని జరిగినాయి కూడా నేను ఇస్తా. ఆకలి నేతలను ఆత్మహత్యలు చేసుకుంటే ఉరితాడు కోసి పంచనామా చేయకుండా పత్రికల్లో రాకుండా ఇలా అంబులెన్స్ నుంచి పంపించి ఖమ్మం పంపేయలేదా, చోలాపూర్ పంపేయలేదా, ఇవన్నీ నేను చెప్పలేదా? ఇలా ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి నిన్న టెంట్ వేసుకొని ఇచ్చిన. నేను టెంట్ వేసి బాధపడతా, ఈ విషయం తెలుపుకోమంటున్నాం. మేము ఎవరికైనా బాధ బాధనే. ఈ సిరిసిల్ల నేతనాళ్ళ కార్యముల కొరకు, నేతనాళ్ళ అస్తవ్యస్త కొరకు ఇలా బాధ్యుడు ఎవరు? కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు. ఇలా స్థానిక నాయకులకు ఎవరైతే ఆయన అండదండగా ఉండి అలా అడుగులకు మడుగులొచ్చి ఎంగిలి బతుకు ఎంగిలి మెతుకులు తిన్నోళ్ళు, ఎంగిలి బొక్కలు కంకిన వాళ్ళు, ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు. 275 కోట్ల రూపాయలు ఎవలప్పు పెట్టిపోయింది. ఇలా ఒక్కసారైనా అసెంబ్లీలో మాట్లాడిండే, బయట మాట్లాడిండే, ఆయనే నేతల బతుకుల గురించి కమిషన్లు తొబ్బిపోయింది కదా అందరూ, వాళ్ళ బతుకుల గురించి ఎవరైనా మాట్లాడినరా? ఇలా ఇక్కడ కరెంటు బకాయిలకు కారణం ఎవరు? కేటీఆర్ నీవు, నీ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ హయాంలో ఎలక్ట్రిసిటీ సబ్సిడీ మేమిచ్చినాం. 50% సబ్సిడీ ఫోర్త్ కేటగిరీలో ఉన్న కరెంటుని తీసుకొచ్చి థర్డ్ కేటగిరీలోకి తీసుకున్నాం. నీ బతుకమ్మ చెల్లెల పుణ్యమా అని చెప్పి వాళ్ళ బతుకులు ఆగం చేసింది నువ్వు కాదా? నువ్వు ఎట్టిపోయిన అప్పును 110 కోట్లు మేమిచ్చినాం ఇంత లోటు బడ్జెట్లో కూడా. మీదికే మళ్ళీ అలవై మద్దతు చెప్పండి, తప్పది మద్దతు ప్రకటించాలి, వాళ్ళ నిరసనకు అండగా నిలబడాలి. అది పార్టీ యొక్క లక్షణం. ఏ పార్టీ అయినా ప్రజాబాహుళ్యంలో ఉండాల్సిందే. కానీ నువ్వు చేసిన తప్పును మళ్ళీ అలా ఏదో ఉన్న సామెత నేను అంటే బాగుండదు. కానీ ఎవరినో కొట్టి మగసాలకు ఎక్కినట్టు అలా ఇటువంటి చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తారు మీరు? ఇక్కడ దోచుకున్న వనరులను దోచుకున్నది మీరు. ఇలా ఒక్కొక్క భాగవతం అంతా బండారం అంతా బయట పెడతా. గొర్రెల పంపిణీలలో ఎటువంటి అవకాశాలు జరిగినాయి? ఎవరో లేని వాళ్ళు ఇక్కడ నేను చెప్తున్నా. ఇక్కడ కూడా ఎప్పుడు కూడా 9.5 సంవత్సరాల్లో అసైన్మెంట్ కమిటీ లేదు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఎక్కడ కూడా అసైన్మెంట్ కమిటీ వేయలే. కానీ ఇలా భూములు ఇష్టారాజ్యంగా అసైన్మెంట్ కమిటీ లేకుండానే, గ్రామసభల తీర్మానాలు లేకుండానే, గ్రామ పంచాయతీల తీర్మానాలు లేకుండానే ఇష్టం ఉన్నట్టు ఇబ్బడి ముబ్బడిగా ఎవరికి పడితే వాళ్ళకు పంచుకుంటా వేయండి. అలా వీళ్ళు మాకు చెప్తారు లేని. అలా అప్పుడున్న అధికార గరం కూడా అసలు మనకు చట్టాలుంటాయి, యాక్ట్లుంటాయి,
వీటన్నింటి కూడా తుంగలో దొక్కి ఒక రాచరికపు నియంత్రణతో పొగడతో మీరు ప్రభుత్వాన్ని చెలాయిస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా నడిచింది వేళ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు, ఇవాళ ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తుంది, ప్రజల కొరకు పనిచేస్తుంది. అలా ఇలాంటి తాటాకు చప్పుళ్లకు మీ అరుపులకు బెదిరేది లేదు. అలా ఇలాంటి బడ్జెట్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టినరో అది ప్రజా బడ్జెట్. మా పాలసీ ప్రజా పాలసీ, ప్రజల పాలసీ మా పాలసీ. అలా సబ్బండ వర్ణాలను అన్ని వర్గాలను ఆదుకోవడమే లక్ష్యంగా మళ్ళీ నువ్వు నౌకర్లు ఇవ్వాలి, మేము నౌకర్లు ఇస్తుంటే నీకు అదో బాధ. దానిలో కృత్రిమమైన ఉద్యమాలు చేపడతారు, పేడు ఉద్యమాలని అన్నీ కూడా. ఇక్కడ ఎక్కడ చూసినా టీచర్లు లేరు, డిఎస్సి నిర్వహిస్తుంటే దాని మీద లొల్లి పెట్టిస్తాడు, మళ్ళీ నువ్వేముందు టీచర్లు ఇవ్వంటావు. నీ ఆయాంలో టీచర్లను రిక్రూట్ చేయాలి, రిటైర్మెంటే తప్ప రిక్రూట్మెంట్ లేని ఆయాంలో ఏదా ఏ రంగంలో కూడా లేదు. మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి, విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, వైద్య వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, ఏ వ్యవస్థ చూసినా కాంట్రాక్టే. అది ఏమనుకో ఒకరు చుట్టపనుకో ఏజెన్సీ ఇవ్వాలి, ఆ ఏజెన్సీ ద్వారా రిక్రూట్మెంట్ చేయాలి, అక్కడ వాళ్ళు అవ్వపడాలి, ఇక్కడ వీళ్ళు అవ్వపడాలి, అది పట్టుకొని పోతే ఎక్కడ నౌకరు ఉండదు. ఇలా సిరిసిల్ల పట్టణంలో అటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్లు 100-150 వచ్చినాయి. ఇలా ఏదో ఏజెన్సీ ఉందా, ఏజెన్సీ పేరు ఉన్న సురక్షణ పిరక్షణ నాకు ఏదో తెలియదు. జేఎన్టీలో డ్రైవర్ని అపాయింట్ చేస్తారు, మా ప్రిన్సిపల్ కూడా కారే ఉండదు. ఇక్కడ జేఎన్టీయూలో లైబ్రరీ లేదు, మా కంప్యూటర్ ల్యాబే లేదు, దానికో కంప్యూటర్ కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ అరేంజ్ చేస్తారు. ఆడ నౌకరీ ఉండదు, ల్యాబే లేదు, మరి ల్యాబ్ అసిస్టెంట్ ఎక్కడుకోవాలి? ఇక్కడ ఉండే సార్కు కారే లేదు, కార్ డ్రైవర్ ఎక్కడుకోవాలి? ఇటువంటి వింత వింతయని చేసింది ఇక్కడ. అందరికి ఆదర్శంగా నిలిచింది ఇటువంటి వాటిల్లో వాళ్ళు. ఆఖరికస్తే నీ బతికేమైంది? ఎలక్షన్లలో ఓటు వస్తుంది, మద్యం మంచిది, ఆఖరికస్తే మన లోక్సభలో కూడా ఓటుకు 500 పంచుకుంటుంది. నువ్వు నీ బతికాడికి నీ అభివృద్ధి అభివృద్ధి అని చెప్తే నీ బతుకు గది అయిపోయింది. ఇవాళ మనం కూడా అందరం దెబ్బలు కొడుతుంది, రాగానే సార్ రాగానే సారత్వంలో నువ్వు కలిసిన పాపానమైందా? కలిస్తే మా టీవీని ఆరన్న కలవాలి, కాశీ కలవాలి, లేకుంటే ప్రసాద్ కలవాలి, మీరే కలవాలి, ఎందుకంటే మీరు రాయాలి కాబట్టి. సామాన్యుడు కలిసిండు ఎవడన్నా? ఇప్పటికి కూడా ఉన్నదా? అప్పుడు చెప్పిండు ఎలక్షన్లప్పుడు, నేను వారానికి 3 రోజులు ఉంటా, ఇక్కడనే పంట, ఇక్కడనే తింటా, మొదటి ఎలక్షన్లో ఇల్లు కట్టుకుంటా, పెళ్ళం పెళ్ళంతో ఉంటానాడు 2009లో. ఇవాళ కూడా మొన్న కూడా చెప్పిండ్రు వారానికి 3 రోజులు ఉండేది. ఆఖరికి ఆయన ముఖానికి 3 సార్లు వచ్చిండ గెలిచినప్పటి నుంచి. ఎన్ని నెలల అప్పుడు వారానికి 3 రోజులు అన్నాడు కదా. ఈయన ప్రజాప్రతినిధి అట, ఈయన మాట్లాడేవాడు అయినట. అంటే ఎంతసేపు ప్రభుత్వం ఇవాళ మంచి పనులు చేస్తుంటే మా ఉనికి ఎక్కడ గల్లంతైద్దో, మా రాజకీయ పునాదులు ఎక్కడ కదిలిపోతాయో, మా రాచరికపు పోకడలు ఎక్కడ బయటపడి మా అవినీతి బయటపడతామని చెప్పి భయం కొద్ది ఒక ఉలికిపాటుతోని ఇటువంటి చిల్లర రాజకీయ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా కూడా చిల్లర రాజకీయమే తప్ప ఇంకోటి కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల కొరకు నిలబడుతుంది, ప్రజల కొరకు పనిచేస్తుంది తప్ప ఇటువంటి చిల్లర రాజకీయ నాయకులు డెఫినెట్గా మేము ఇంతకుముందు చెప్పినట్టు సూచనలు సలహాలు ఉంటే తీసుకుంటాం, అవి నిర్మాణాత్మకంగా ఉండాలి. లేని కన్నపల్లి నుంచి నీళ్లు పోయి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందని మేము తూచా తప్పకుండా అనుకరిస్తాం. ఇవాళ మేము ఆల్టర్నేట్గా ఎల్లంపల్లి నుంచి ఆల్రెడీ నీళ్లు గోదావరి నీళ్ళు ఎత్తిపోతున్న ప్రారంభమైనవి, గోదావరి నీళ్ళని తీసుకొచ్చి ఇవాళ ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్ పట్టుకొస్తాం, మిడ్మానేర్ నుంచి ఎల్ఎండి తీసుకుపోతాం, మిడ్మానేర్ నుంచి అనంతసాగర్ తీసుకుపోతాం, అనంతసాగర్ నుంచి రంగనాయసాగర్ తీసుకుపోతాం, రంగనాయసాగర్ నుంచి మలనసాగరు, మలనసాగర్ నుంచి కొండపోచమ్మ సాగరు, అదే మలనసాగర్ నుంచి ఎల్ఎండి యుఎండి కూడా పట్టుకొస్తాం అప్పర్మాన డ్యామ్కు. గోదావరిలో వరద ఉంది, దేవుని దేవాలయం గోదావరిలో వరద ముందుగానే వస్తుంది. ఇవాళ ఆగస్టు వరకు వరద ఉంటుంది. ప్రతి టీఎంసీని ప్రతి క్యూసెక్ను కూడా మేము ఒడిచి పట్టుకుంటాం. ఇలా వీళ్ళు చేసే పంపులతో పంపింగ్ చేస్తే 10,000 కోట్లు రావాలి.
మేడిపల్లి మేడిగడ్డ నుంచి చేస్తే, అదే ఇయ్యాల మేము చేస్తే, ఈ పంపుల నుంచి చేస్తే 1,000-1,500 కోట్లలో అయిపోతుంది. ఎంత తేడా ఉండదు. ఇలా వాళ్ళు చేసిన అప్పుకు, ఇలా పనికిరాని ప్రాజెక్టు చేసిన అప్పుకు ఇలా ఇప్పటికి కూడా 15,000 కోట్లు కట్టుకుని ఉండే. ఆ 147 కోట్లు చేస్తే 25,000 కోట్లు కట్టాలి. కరెంటు బిల్లునే ఇంత తేడా ఉంది. బాహుబలి పంపులను పెట్టింది అవి, అవి ఎటువేయో తెలియదు. ఇక ఎంతసేపు వ్యవస్థలను నిర్వహించడం, ఆఖరికి వస్తే ఎలక్షన్కి ఎలక్ట్రిసిటీ కమిషన్ వేస్తే ఆయన మీద అపవాదం. నువ్వు తప్పే చేయకపోతుంది, నువ్వు సచ్చిలుడం అయితే, నువ్వు ఆనిముత్యం అయితే, స్వాతిముత్యం అయితే నిరూపించుకోవాలి కదా. నీ స్వాతిముత్య తత్వాన్ని, నీ ఆనిముత్య తత్వాన్ని అని నిరూపించుకోవాలి కదా. 50,000 మందితో తీసుకుపోతాడ, 5,000 మంది కూడా రారు నీ ఏమో. ఎందుకంటే ప్రజలు నీ యొక్క బండారం అంతా కూడా బయటపడ్డది, 500 మంది రారు. ఏమన్నా నీ ప్రజల పరులు 10 మంది మన వీణ ఏది ఉంది, మన ట్రిప్ ఉంది కదా. పొద్దున పోయి మంచిగా అరటాకులు వేసుకొని మంచిగా టిఫిన్లు చేసినారు, తెలిపింది దిగిండ్రు వచ్చిండ్రు. అటువంటి ట్రిప్పులు ఎన్నో మాకేం అభ్యంతరం లేదు. నువ్వు మమ్మల్ని రానియాలే. కాళేశ్వరం కట్టిన రోజు ప్రతిపక్షాలు నివల్ని కూడా అక్కడికి రానియాలే. కానీ ఇలా బాధాపడని ఓరిస్తున్నాం మేము. మేము రమ్మన్నప్పుడు నువ్వు రాలే, ఎందుకంటే చేసినది బండారం అంతా బయటపడతామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు బస్సులు పెట్టి నువ్వు రమ్మన్నారు, ఎమ్మెల్యేలందరూ రమ్మన్నారు. అప్పుడు నీ బావ ముఖం చాటు చేసిండు, నువ్వు ముఖం చాటేసినావు, మీ నాయన ముఖం చాటేసిండు. ఇవాళ మీ నాయన విలువలే, మీ బావలే, నిన్ను పంపారు. దాని మీద అవగాహన లేదు. ఏదో చిల్లర మల్లర మాట్లాడతావు కాబట్టి ప్రెస్లు మాట్లాడాలి కాబట్టి, ప్రెస్లు రావారు కాబట్టి మాట్లాడాలి. ఇటువంటి విషయం జమ్మే కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి ఒక 10 ఏమంటే నేను అంటాడు. నేను 15 సంవత్సరం నుంచి గెలిచిన, నేను 15 సంవత్సరం నుంచి ఎమ్మెల్యేలు ఉన్నా, నాకు ప్రజాబాహుళ్యం ఉంది. ఇదే అని అన్ని జ్ఞానం. ప్రజాబాహుళ్యం, ప్రజాబాహుళ్యం ఎప్పుడైనా ప్రజల దగ్గర పోయినావాను. ఇప్పటికి కూడా సార్కు ఇంద్రనగర్ ఏందో తెలుసులేదంటే రా తెలివ సార్, సంజయ్ నగర్ పోదామంటే రాదు. ఎవరైనా ముందుకోవాల్సిందే. ఇక గాంధీకాడ ఇద్దరు నిలబడి మోటార్ సైకిల్ తీసుకుని పోదాంగా సంజీవ నగర్కో లేకుండా అంబేద్కర్ నగర్కో అంటే రాడు. పోషం కూడా గంభీరావుపేట మండలం కేంద్రంలోని శ్రీ 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 మహంకాళి అమ్మవారి ఆషాఢ మహోత్సవం సందర్భంగా బోనాల జాతర భక్తి శ్రద్ధలతో కులాల వారిగా ఘనంగా నిర్వహించారు. గంభీరావుపేట మండలం కేంద్రంలో ఆషాఢ మాసం సందర్భంగా సుహాసినిలందరూ మంగళహారతులతో అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఆషాఢ మహోత్సవ బోనాల పండుగలో చివరి ఆదివారం రోజున గంభీరావుపేట మండల కేంద్రంలో ముదిరాజు సంఘం, గంగపుత్ర సంఘం, బోయ సంఘం, రజక సంఘం, రెడ్డి సంఘం, గౌడ సంఘం, వాల్మీకి సంఘాల ఆధ్వర్యంలో బోనాలు తీశారు. మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుల మధ్య పురవీతుల గుండా ఊరేగుతూ దేవాలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు.
ఆషాఢ మాసం ఆదివారం పురస్కరించుకుని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పలు పోచమ్మ దేవాలయాల్లో భక్తులతో కిటకిటలాడాయి. తమ కుటుంబ సభ్యులను చల్లంగా చూడాలంటూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆషాఢ మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని పోచమ్మ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడే ముఖ్యంగా ఈ ఆదివారం చివరి ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మళ్లీ వచ్చే ఆదివారం అమావాస్య అవుతూ ఉండగా ప్రజలు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని తమ కుటుంబ సభ్యుల్ని చల్లంగా చూడాలని వేడుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుల మధ్య పురవీధుల గుండా ఊరేగుతూ పోచమ్మ దేవాలయాలకు చేరుకుని వండిన బోనం నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆలయ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టాఫ్ మొత్తం పడండి సార్. ఏం కావాలి?
లోపలికి తెలంగాణ రాష్ట్రంలో 90% దళితులకు వ్యవసాయ భూములు లేవని, గత ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కున్న భూములను తిరిగి దళితులకు అప్పగించి పట్టాలు ఇవ్వాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో ఈరోజు దళితులు సామాజిక న్యాయంపై సెమినార్ నిర్వహించనున్నారు. అన్నగారు సాధికారిత దళితులు, ఆదివాసులు మరియు ఇతర వెనుకబడిన తరగతుల వంటి అణగారిన వర్గాల విద్య మరియు సాధికారిత కోసం అనుసరించాల్సిన చర్యలపై సెమినార్లు గోలంకుశంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ భారతదేశంలో 90% దళితులకు భూములు లేవని, ఇతరులపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఏ దళితుల వద్దనైతే భూములు ఉన్నాయో దౌర్జన్యంగా ప్రభుత్వాలు లాక్కున్నాయని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం దళితులకు న్యాయం చేయాలనుకుంటే గత ప్రభుత్వం లాక్కున్న భూములు తిరిగి వారికి అప్పగించి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 1000 ఎకరాల భూములు అన్యక్రాంతం అయ్యాయని, ఏ ఒక్క దళితుడిని కూడా భూమి దక్కలేదని అన్నారు. గత ప్రభుత్వం ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి తూతూ మంత్రంగా కొద్ది మందికే ఇచ్చి డబ్బా కొట్టుకుందని గుర్తు చేశారు. దళితులకు తరతరాల నుంచి వస్తున్న భూములు ప్రభుత్వం లాక్కుని డంపింగ్ యార్డు, హరితహారం, శ్మశాన వాటికల నిర్మాణాలకు వాడుకున్నాయన్నారు. ఇప్పటికైనా కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల భూ సమస్యలపై స్పందించి వారికి న్యాయం చేయాలని కాసిం కోరారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ కన్వీనర్ దొండ్రపల్లి రవీందర్, అంబేద్కర్ సంఘాల జిల్లా అధ్యక్షుడు కత్తిరి దేవదాస్, దళిత సంఘాల నేతలు రాగుల రాములు, మార్పాక అనిల్, గుంటివేణు, మార్వాడి సుదర్శన్, గొట్టే రుక్మిణి, జక్కుల రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. 98% మంది దళితులకి భూమి లేదని ప్రభుత్వ నివేదికలు చెప్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం కూడా దీనికి మినహాయింపు ఏమి కాదు. ఈ రాష్ట్రంలో కూడా 98% మంది దళితులకి భూమి లేదు. అంటే ఒక ఊళ్ళో 100 మంది దళితులు ఉన్నారనుకుంటే 100 మంది దళితుల్లో 98 మందికి భూమి ఉండదు. ఒక ఇద్దరికి మాత్రమే 1 ఎకరము, 1/2 ఎకరము, 1 ఎకరము భూమి ఉంటే చాలా ఎక్కువ. కనుక ఈ భూమి సమస్య ప్రధానమైందని అనుకున్నప్పుడు భూమి ఆత్మగౌరవాన్నిస్తుంది మనిషికి, భూమి అన్నం పెడుతుంది, భూమి చదువునిస్తుంది, భూమి సాంస్కృతికంగా మనిషి అభివృద్ధి చెందడానికి ఆలంబనగా పనిచేస్తుంది. అట్లాంటి భూమి లేని పరిస్థితి భారతదేశంలో 25 కోట్ల మంది దళితులు ఉన్నారు, 25 కోట్ల మందికి పరిస్థితి ఉన్నది. తెలంగాణలో కూడా దాదాపు 1 కోటి పైబడిన జనాభా ఉన్నది దళితులు. ఈ 1 కోటి పైబడిన జనాభాకి భూమి లేని పరిస్థితి ఉంది. పైగా ఈ భూమిలో పనిచేసే నిరుపేద కార్మికులు దళితులే. నాట్లు వేయాలన్నా, కోతలు కోయాలన్నా, కలుపు తీయాలన్నా వాళ్ళ అవసరం ఉంటుంది. కానీ నాగలు బట్టి దున్నుకోవడానికి, 10 ఎకరాల భూమి మీద పంట ఉండడానికి వాళ్ళకు అవకాశం లేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి పోవాలని మనమందరం ఆలోచిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరికీ భూమి వస్తుందనుకున్నాం, కానీ అందరికీ భూమి రాలేదు. భూమి రాకపోగా ఇదో ఈ కరపత్రంలో మీరు వేసిన లెక్కల ప్రకారం చూస్తే 2,120 ఎకరాల భూమిని దళితుల దగ్గర నుంచి ప్రభుత్వం లాక్కున్నది. ఈ వేములవాడ, సిరిసిల్ల, ఈ చుట్టుపక్కల మండలాల్లో ఇంత భూమి ప్రభుత్వం బలవంతంగా లాక్కున్నది. ఒకప్పుడు నైజాంలోనే నయమేమో అనిపిస్తుంది. నైజాం ప్రభుత్వ కాలంలో దళితులు చెప్పులు కొడతారని, డప్పులు కొడతారని, పారిశుద్ధ కార్మికులుగా ఉంటారని, వాళ్ళు పెట్టి చేస్తారని మాన్యాలు ఇచ్చారు దళితులకి. అసైడ్ భూమి ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసైడ్ భూములు ఇచ్చింది. ఆ అసైడ్ భూములని, మాన్యం భూములని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బలవంతంగా లాక్కునే ఒక పరిస్థితి ఏర్పడింది. చాలా గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మాణం చేయాలంటే, గ్రామంలో పార్కులు నిర్మాణం చేయాలంటే, గ్రామంలో రైతు వేదికలు నిర్మాణం చేయాలంటే దళితులే గుర్తుకొస్తారు. చాలా భూమి ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమై ఉన్నది. ఈ అన్యాక్రాంతమై ఆ భూమిలో అగ్రకులాల వాళ్ళు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు, వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఆ భూముల వద్దకు వెళ్లకుండా నోరు లేనటువంటి, అడగలేనటువంటి దళితుల భూములను లాక్కొని ఇవన్నీ నిర్మాణం చేశారు. కనుక ఇవాళ ఈ వేదిక తరఫున ఒక డిమాండ్ పెడుతున్నా, సిరిసిల్ల ప్రాంతంలో ప్రభుత్వం, ఆనాటి తెలంగాణ ప్రభుత్వం బలవంతంగా దళితుల నుంచి లాక్కున్న భూమిని తిరిగి దళితులకు ఇవ్వాలి, ఇచ్చి పట్టాలు ఇవ్వాలనే మొదటి డిమాండ్. రెండో డిమాండ్, సిరిసిల్ల జగిత్యాల అంటే భూమి కోసం జరిగిన పోరాటం. ఆ భూమి కోసం జరిగిన పోరాటంలో 1,00,000 ఎకరాలని తెలంగాణ వ్యాప్తంగా ఆనాటి విప్లవ పార్టీలు త్యాగం చేసి రక్తం చిందించి దళితులకి, బీసీలకి, భూమి లేని నిరుపేదలకి భూమిని ఇచ్చారు. ఎర్రజెండలు పాతి భూములను ఇచ్చారు. అయితే ఆ ఎర్రజెండలు పాతి ఇచ్చిన భూములు
వాళ్ళ పేరు మీద పట్టా లేకుండా ఉన్నాయి. వాళ్ళు సాగు చేసుకుంటున్నారు కానీ పట్టా లేకపోవటం మూలంగా ధరణి వచ్చాక కాస్త కాలం తీసివేయటం వలన మళ్ళీ దొరలు వచ్చి ఆ భూములను లాక్కుంటున్నారు. కనుక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్నంతా పరిశీలించింది కనుక మీరు ఆనాటి ప్రభుత్వం ప్రజలకి అన్యాయం చేసిందని, దళితులకు అన్యాయం చేసిందని దళితులు మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించారు. రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎర్ర జెండాలు మాతి ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకి వెంటనే పట్టాలు ఇచ్చి దళితులకి, బీసీలకి, నిరుపేదలకి భూమి మీద అధికారం కల్పించాలని రెండో డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ సమాజం అంటే 70-80 సంవత్సరాల కిందటనే భూమి కోసం పోరాటం చేసిన రైతాంగం, సాయుధ పోరాటం, నైజాంకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా చేసిన సాయుధ పోరాటం నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు భూమి కోసమే యాతన, భూమి కోసమే పోరాటం, అలాంటి భూమి పేద వర్గాల చేతుల్లోకి ఉండాలని ఈ సందర్భంగా ప్రభుత్వం దాని మీద స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. సిరిసిల్లలో ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన పవర్ జిమ్ సెంటర్ ప్రథమ వార్షికోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో టౌన్ క్లబ్ భవనంలో ఏర్పాటు చేసిన పవర్ జిమ్ సెంటర్ ప్రథమ వార్షికోత్సవ వేడుకను సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహత్యం, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. హైదరాబాద్ లాంటి మహానగరాలకు ధీటుగా సిరిసిల్లలో ఆధునిక హంగులతో జిమ్ సెంటర్ ఏర్పాటు చేసిన ఖాజాను పలువురు అభినందించారు. ఫస్ట్ సెలబ్రేషన్ గురించి వచ్చేసినటువంటి శ్రీ గారు మహాజన్ గారికి, మహాజన్ గారికి, మిగతా నాయకులందరికీ కూడా మీ పేరు ధన్యవాదాలు చెప్తూ నాకు ప్రోత్సాహం చేస్తూ 1 ఇయర్ అంటే నేను ఇప్పుడు జిమ్ ఫీల్డ్లో వచ్చి 21 ఇయర్స్ అవుతుంది. బట్ సిటీ టైప్లో సెట్ చేయడం అనేది ఇదే 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో చాలా నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఇతర అయ్యరా.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.